ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి నుంచి కొత్త కేసులు నమోదు కాకపోవడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 592 కేసులు నమోదయ్యాయి. 511 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక వింత వ్యాధి లక్షణాలతో ముగ్గురు చనిపోయినట్లుగా వైద్య అధికారులు తేల్చారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 3కు చేరుకుంది. అటు బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో 70% సీసం ఉన్నట్లు జాతీయ వైద్య బృందాలు నిర్ధారించాయి. ఈ రోగం మూలాలను ఛేదించే పనిలో ఉన్నారు నిపుణులు. సీసంతో పాటు క్రిమిసంహారక మందుల అవశేషాలను గుర్తించారు. బాధితుల శరీరంలో సీసం శాతం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. దీనికి తగ్గట్టుగానే తుది నివేదిక రూపకల్పనకు న్యూఢిల్లీ ఎయిమ్స్, ఐటీసీటీ నిపుణులు సిద్ధమవుతున్నారు. మరోవైపు అంతుపట్టని ఈ రోగం మూలాలను ఛేదించే తుది అంకం ఆరంభమైంది. రోగుల శరీరాల్లో సీసంతో పాటు ఆర్గానోక్లోరిన్ రకానికి చెందిన క్రిమిసంహారక మందుల అవశేషాలను పెద్ద ఎత్తున తాజాగా వైద్య బృందాలు గుర్తించాయి. క్రిమిసంహారక మందులు మితిమీరి వాడిన పొలంలో గడ్డి తిన్న పశువుల నుంచి తీసిన పాల ద్వారా, ఆ పొలంలో పండించిన ఆహార ఉత్పత్తుల ద్వారా ఈ అవశేషాలు శరీరంలోకి చేరి ఉంటాయని న్యూఢిల్లీ ఎయిమ్స్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చాయి. అలాగే రసాయనాలు వాడి నిర్వహిస్తున్న చేపల చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరిక కూడా దీనికి ఒక కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే 60 పైగా నిపుణుల బృందాలు ఏలూరులో నమూనాలను సేకరించాయి. వాటిలో కొన్ని నమూనాల ఫలితాలు వచ్చాయి. మరికొన్ని ఇంకా రావాల్సి ఉంది. కానీ 5 రోజులు గడుస్తున్నా ఏలూరు అడజడికి కారణం ఏంటి అనేది ఇతమిద్ధంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇప్పటి వరకు కొన్ని అంశాలపై ఈ వింత వ్యాధికి కారణాలు ఏంటి అనే అంశంపై వైద్య బృందాలు కొన్ని అంశాలను చెప్పాయి. సో కేంద్ర నిపుణుల కమిటీ బృందం ఏం చెప్తోంది? థ్యాంక్ యూ రాజశ్వరి. దీనికి సంబంధించి కేంద్ర నిపుణుల కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాదాపు తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ వింత వ్యాధి వ్యాపించి ఉండొచ్చని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రధానంగా బాధితులు ఏ నీరు అయితే తాగారో ఆ నీటిలో అన్ని ఆర్గానిక్ ఫాస్ఫరస్, ఆర్గానిక్ క్లోరి ఈ రెండు రకాల రసాయనాలు ఉన్నట్లుగా వాళ్ళు ఇప్పటికే తేల్చారు. అయితే ఈ నీరు బాధితుల శరీర ఈ రెండు రకాల రసాయనాలు బాధితుల శరీరంలోకి ఎలా చేరిందనేదే ఇప్పుడు ప్రశ్న అర్థకంగా మారింది. అంతకే ఈ దాదాపు ఈ రెండు రకాల రసాయనాలు ఆర్గానిక్ ఫాస్ఫరస్ ఈ రెండు రకాల రసాయనాలు పెస్టిసైడ్స్లో ఉంటాయి. పెస్టిసైడ్స్ ఎవరైతే ఉపయోగించారో వాటి ద్వారా ఈ అవశేషాలు బాధితుల శరీరాలకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ప్రధానంగా పెస్టిసైడ్స్ ఎక్కువగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల చెరువులు వాళ్ళు ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా పొలంలో ఎరువుల కింద ఉపయోగిస్తూ ఉంటారు. ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా వరి పొలానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే అధిక దిగుబడి రావడానికి వీలుగా ఈ ఫాస్ఫరస్ను వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆర్గానిక్ క్లోరైడ్ ఎక్కువగా చేపల చెరువులు వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇది ఎందుకంటేనేమో చేపల చెరువులు క్లోరినేషన్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి ఈ ఆర్గానిక్ క్లోరైడ్ చేపల చెరువు పెంచడానికి ఆర్గానిక్ క్లోర్ ఉపయోగపడుతుంది. అందువల్ల చేపల చెరువుల యజమానులు అయితే ఎక్కువగా ఈ ఆర్గానిక్ క్లోర్ రసాయనాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒకటిగా కాకుండా అన్ని మిశ్రమంగానే ఉంటాయి. అయితే ఆ మిశ్రమానికి సంబంధించి ఏ పెస్టిసైడ్స్ ఉన్నాయి అనే నమూనాలు వాటి సంఖ్య ఏంటి, వాటి నమూనాలు ఏంటి అనే దానిపై ఇక్కడ కేంద్ర కమిటీ అధ్యయనం ప్రారంభించింది. అంతేకాకుండా జంతువుల ద్వారా కూడా ఈ అవశేషాలు మనుషుల శరీరాలకు ప్రవేశించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక భావిస్తున్నారు. ఎందుకంటే జంతువులు ఎక్కడైనా ఎండుగడ్డి తిన్న తర్వాత ఆ ఎండుగడ్డికి ఎక్కడైనా స్ప్రే చేసిన ఆర్గానిక్ క్లోర్ కానీ అలాగే ఆర్గానిక్ ఫాస్ఫరస్ కానీ అటువంటి పెస్టిసైడ్స్ ఉన్న రసాయనాలు వాడిన తర్వాత అవి జంతువులు తింటే ఆ జంతువుల శరీరాల నుంచి అవి పాల ద్వారా లేదా ఇతర కారణాల ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది. పాలు ఉపయోగించిన వారికి అయితే ఇటువంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది. అయితే జంతువులు మూత్ర విసర్జన, అదేవిధంగా రక్త నమూనాలను కూడా ఇక్కడ నిన్న వచ్చిన కమిటీ సేకరించింది. సేకరించిన తర్వాత వాటికి సంబంధించిన నమూనాలను ఎయిమ్స్కి తరలించనుంది. ఆ ఎయిమ్స్ బృందం మళ్ళీ దానిపై పరీక్షలు చేసి ఒక నివేదిక ఇవ్వనుంది. ఆ పరీక్ష నివేదిక అయితే రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చని చెప్పి భావిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఆర్గానిక్